సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల ఓపీలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో సీజనల్ వ్యాధుల బారిన పడి దగ్గు జలుబు జ్వరాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం వాతావరణం కారణంగా పల్లెల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటిని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, రాత్రులు దోమతెరలు ఉపయోగించాలని, మాస్కులు ధరించాలని, సీజనల్ వ్యాధుల నుండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ మలేరియా వంటి జ్వరాల లక్షణాలు వివరించారు. నా పేరు డాక్టర్ కె వేణుగోపాల్, వేణు నర్సింగ్ హోమ్, ఉదయగిరి. ఈ మధ్యకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువైన కారణంగా ఈ మీడియా ద్వారా ఉదయగిరి ప్రాంత ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. ఉదయగిరి ప్రాంత ప్రజలారా, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సీజనల్ వ్యాధులు దోమల వల్ల కొన్ని జ్వరాలు వస్తున్నాయి. ఫ్లూ అంటే మనకు తగ్గితే నీటి తుంపర్ల వల్ల వచ్చేవి. ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా ఫ్లూ అనే జ్వరాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ ఇప్పుడొచ్చే సీజన్లో రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి ఏంటి అంటే, మొదటిది దోమల వల్ల వచ్చే జ్వరాలు, చికెన్ గున్యా కానీ డెంగ్యూ జ్వరాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ధారణ పరీక్షలు నేరుగా చేసే అవకాశం మన రిమోట్ ఏరియా హాస్పిటల్స్లో ఉండవు. కాబట్టి క్లినికల్గా అంటే వ్యాధి లక్షణాలను బట్టి మనం డెంగ్యూ జ్వరం అని, చికెన్ గున్యా అని, మిగతా జ్వరాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ రాకుండా దోమలు డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యా దోమలు ఒకరిని కుట్టి ఇంకొకరిని అదే దోమ కుట్టిన దానివల్ల ఆ జబ్బు ట్రాన్స్ఫర్ చేసే విధంగా డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కానీ వేరే ప్రాంతం నుంచి డెంగ్యూ జ్వరంతో ఒక్కోసారి కొన్ని లక్షణాలు కనపడకపోయినా కానీ వాళ్ళు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది ఈ వైరస్. మనము ఇంకొక ఏరియా పోయిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరికి కూడా దోమతెర వేసుకున్నందువల్ల ఈ డెంగ్యూ జ్వరాలు నివారించవచ్చు. ఈ దోమలు రావడానికి కూడా కారణము ఈ మన ఇళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, నీళ్లు నిల్వలు ఉంచుకోకుండా ఎప్పుడు పారే విధంగా శుభ్రమైన నీళ్లు దూరంగా పారి ఒక ఊరవతలు పోయే విధంగా డ్రైనేజ్ ప్రాపర్గా తయారు చేయటం, ఎవరు వాటికి వాళ్ళు ఇంట్లో వ్యక్తిగత శుభ్రత వల్ల ఈ దోమలు నివారించవచ్చు. ఈ మొదటిది దోమల వల్ల వచ్చే డెంగ్యూ జ్వరం, చికెన్ గున్యా జ్వరాలు ఈ విధంగా. వాటి లక్షణాలు ఏంటి అంటే, మొదటగా సడన్గా జ్వరము, కాళ్ళు నొప్పులు, ఎండిపోవటం, కాళ్ళు పట్టకపోయినట్టు నొప్పులు, జాయింట్స్ అంతే, నీరసము బాగా ఈ విధంగా సడన్గా మొదలయ్యి, ఒకవేళ డెంగ్యూ జ్వరంగానే అయితే కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అదేంటి అంటే, మూడో రోజు నాలుగో రోజు పేషెంట్ చాలా నీరసంగా అయిపోయి రక్త పరీక్షల ద్వారా ప్లేటెలెట్స్ తగ్గిపోవడం, బాగా ఒళ్ళంతా దద్దుళ్ళు, ఎర్రటి దద్దులు రావటం, గుళ్ళలు రాగా రావటం, ర్యాష్ ఒళ్ళంతా ఎర్రగా ర్యాష్ రావటం, ఇవన్నీ వచ్చిన తర్వాత నాలుగో రోజు ఐదో రోజు కడుపు నొప్పి కూడా వచ్చి లోపల నీరులాగా ఏర్పడి డీహైడ్రేషన్కి గురవుతుంది. వాళ్ళని సెలైన్ ద్వారా నీటి ఓరలుగా ద్రవాహారం తీసుకున్నందు వల్ల అరికట్టవచ్చు. ఒక హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి ఒక నాలుగు రోజులు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. డెంగ్యూ జ్వరం గురించి ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలని బయటపడవచ్చు. ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరాలు అయితే చాలా తక్కువ వస్తుంది ఈ సీజన్లో. ఇప్పుడు ఈ పల్లెల్లో కొన్ని కొన్ని పల్లెల్లో ఈ ఉత్సవాలు ఎక్కువైనందువల్ల నీటి తుంపడల ద్వారా ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ స్ప్రెడ్ అయ్యి దాదాపు ఒక రోజుకి వందల మంది దీని బారిన పడుతూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా మొదటగా జలుబు, కొద్దిగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, బాగా నీరసము, రెండో రోజు మూడో రోజు దగ్గు విపరీతంగా వచ్చి
కొంతమందికి సెల్ఫ్ లిమిటింగ్ అంటే వాటికి అయ్యే 90% తగ్గే అవకాశం ఉంది, వాటికి ఎటువంటి మందులు అవసరం లేదు. కొంతమందికి ఒక 10% కొంత మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ దగ్గరికి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు రోజులు ఒక 10% మాత్రమే అది. కాబట్టి ఇది ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కేవలం మాస్క్ ధరించడం వల్ల ఈ యొక్క తీవ్రతని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ సీజన్లో అందరూ మాస్క్ వేసుకొని దీని బారి నుండి కాపాడుకోవాలని నేను వేడుకుంటున్నాను.